ఒకరోజు రాత్రి ఒక దొంగ అకిరరాజు ఇంటికి వస్తాడు. ఆ దొంగ నుండి వస్తున్న కొత్త వాసనను బట్టి ఎవరు కొత్తవారు ఇంట్లోకి వచ్చారని గ్రహించిన అకిరరాజు ఆ దొంగను పట్టుకొని బంధిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ దొంగను అకిరరాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, నీ పేరేంటని, ఏ రాజ్యం నుండి వచ్చావని అకిరరాజు అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ, నా పేరు ద్రోణ, నేను కూడా ఈ రాజ్యం వాడినేనని చాలా రోజుల తర్వాత మన రాజ్యంలోనికి వచ్చాను. బాగా ఆకలిగా ఉండటంతో మీ రాజమందిరంలోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు అకిరరాజు వీడు మాయ మాటలు చెప్తున్నాడని గ్రహించి, నువ్వు ఏదో వస్తువును వెతుకుతూ వచ్చావు, ఏం కావాలో ఎందుకు వచ్చావో చెప్తే నేను నిన్ను పంపిస్తానని ఆ దొంగతో అంటాడు. అప్పుడు ఆ దొంగ అకిరరాజు చాలా తెలివి కలిగిన వాడని గ్రహించి, నేను దొంగతనం చేయడానికే మీ రాజమందిరానికి వచ్చానని చెప్పి, ఫైన్స్ అనే దీవికి వెళ్లేందుకు కావాల్సిన దుస్తుల కోసం వచ్చానని చెప్తాడు. అందుకు అకిరరాజు ఆశ్చర్యపోయి, ఫైన్స్ దీవిన, ఏమిటది, ఎక్కడుందని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ అకిరరాజుతో, అదొక అద్భుతమైన దీవి, మన భూమి మీద ఉండే కాలం ఫైన్స్ దీవిలో ఉండదు, అక్కడ ఉండే కాలం వేరుగా ఉంటుంది, ఫైన్స్ దీవిలోని కాలంలో చిక్కుకొని పోతే ఎప్పటికు బయటకు రాలేమని, అక్కడ మన రక్షణ కోసం వేసుకునే దుస్తుల కోసమే నేను వచ్చానని చెప్పి, వజ్ర వైడూర్యాలు, గొప్ప గొప్ప ఔషధాలు ఆ దీవిలో ఉంటాయని చెప్తాడు. మీ తండ్రి గారు కూడా అక్కడికే వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారని, మీ తండ్రి గారితో వెళ్ళిన సైనికులలో నేను కూడా ఒకడిని, కానీ నేను పూర్తిగా ఫైన్స్ దీవిలోనికి వెళ్ళలేకపోయానని, ఇంకా ఈ విషయాల గురించి మన రాజ్యపు మంత్రి అయిన ఆర్యన్ను అడగమని చెప్తాడు. అప్పుడు అకిరరాజు ఆ దొంగకు ఆ దుస్తులు ఇప్పించి పంపిస్తాడు. ఆ తర్వాత రోజు అకిరరాజు మంత్రి అయిన ఆర్యన్ దగ్గరకు వెళ్ళి రహస్యంగా కలుస్తాడు. ఆ దొంగ అకిరరాజ్యంలోనికి రాకముందు 2 సంవత్సరాల క్రితం అకిరరాజ్యంలో కొన్ని పరిణామాలు జరుగుతుంటాయి. అవేమిటంటే, అకిరరాజు పేరు ఎడ్విన్ హెలీరియస్ టోబీ. అకిరరాజు గరుడ రాజ్యాన్ని అంతం చేసిన తర్వాత అకిరరాజ్యం అతిపెద్ద రాజ్యంగా ఎదిగింది. చాలా తెలివి కలిగిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని వారి రాజ్యంలోని ప్రజలకు సహాయంగా ఉంటున్నారు. అంతేకాకుండా అకిరరాజ్యం వ్యవసాయంలోనూ, పాడి పంటల్లోనూ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ సమయంలోనే అకిరరాజుకి తన తల్లి వివాహం చేయాలనుకుంటుంది, కానీ అకిరరాజు మనస్సుకు ఎవరు నచ్చకపోవడంతో వివాహాన్ని వాయిదా వేస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అకిరరాజ్యంలోని ప్రజలందరూ ఒక వ్యాధి బారిన పడ్డారు. అప్పుడు ప్రజలందరూ కూడా బాగా నీరసించిపోతున్నారు. వెంటనే అకిరరాజు తన దగ్గర ఉన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వచ్చిన వ్యాధికి గల కారణాలను అకిరరాజ్యపు మంత్రి అయిన ఆర్యన్ను అడుగుతాడు. అప్పుడు ఆర్యన్, ఈ వ్యాధి సుమారు 30 సంవత్సరాల క్రితం కూడా వచ్చిందని, అప్పుడు కూడా మనం ఏం చేయలేకపోయామని, ఇది పోయే వరకు మనం వేచి చూడాల్సిందేనని చెప్తాడు. 30 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు కూడా ఆర్యనే అకిరరాజ్యానికి మంత్రిగా ఉంటున్నాడు. ఆర్యన్ ఆ విధంగా చెప్పడంతో అకిరరాజు అలానే చూస్తూ, ఈ ప్రజలందరిని ఎలా వదిలిపెట్టమంటారంటూ అసహనంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిగిలిన మంత్రివర్గం వారు కూడా అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అకిరరాజు తల్లి అయిన రోహ ఆర్యన్ దగ్గరకు వచ్చి, ఈ వ్యాధి గురించి మీరు టోబీకి ఏమి చెప్పకండి, ఎందుకంటే 30 సంవత్సరములకు ఈ వ్యాధి మన రాజ్యాన్ని ఇబ్బంది పెడుతుందని మనకు తెలిసిన విషయమేనని చెప్తుంది. అందుకు ఆర్యన్ రోహతో, టోబీకి ఈ విషయం గురించి నేనే కాదు, మన రాజ్యంలో ఎవరు కూడా చెప్పకుండా చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు అకిరరాజు తన రాజ్యం అంతా తిరుగుతుంటే ప్రజలకు వచ్చిన వ్యాధి గురించి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నానని తన నిస్సహాయక స్థితిని చూసి కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తాడు. ఆ రోజు రాత్రంతా ఈ విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక దొంగ అకిరరాజ్యంలోనికి వస్తాడు. ఆ దొంగ వచ్చిన తర్వాత ఫైన్స్ దీవి గురించి చెప్తూ అక్కడ ఔషధాలు కూడా దొరుకుతాయని చెప్తాడు. ఆ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అకిరరాజు మంత్రి అయిన ఆర్యన్ దగ్గరకు వెళ్ళి రహస్యంగా కలిసి ఫైన్స్ దీవి గురించి అడుగుతాడు. అప్పుడు ఆర్యన్, ఫైన్స్ దీవిలోకి మీ తండ్రి గారు, మీ తాతగారు కూడా వెళ్ళారు, ఇప్పటి వరకు వారు మళ్ళీ తిరిగి రాలేదు, ఎందుకంటే మన భూమి మీద ఉండే కాలం అక్కడ ఉండదు, అదొక అద్భుతమైన దీవి, అక్కడ మాయాతంత్రములు తెలిసిన వారు ఉంటారు, అక్కడ లభించే సంపద కోసం వెళ్ళిన వారు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది మాత్రం వారి రాజ్యాల్ని కాపాడుకునేందుకు ఔషధాల కోసం వెళ్ళారు. ఇప్పుడు ప్రజలకు వచ్చిన వ్యాధే సుమారు 30 సంవత్సరాల క్రితం
అంతకుముందు మీ తాతగారి సమయంలో కూడా వచ్చింది. వారు కూడా అక్కడ దొరికే ఔషధాల కోసమే వెళ్లారు కానీ తిరిగి రాలేకపోయారని చెప్తాడు. అప్పుడు అకిర రాజు నేను ఆ దీవికి వెళ్ళి ఔషధాలు తీసుకుని వస్తానని చెప్తాడు. అందుకు ఆర్యన్ మీ తండ్రి గారు వెళ్ళి రాకపోతేనే మీ తల్లిగారు దాదాపు 20 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించింది. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తే రాజ్యాన్ని పాలించేవారు ఉండరు, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదు అని చెప్తాడు. అసలు మీ తల్లిగారు ఈ విషయాన్ని కూడా నీకు తెలియకుండా ఉంచమని చెప్పింది, కానీ కాలమే ఈ విషయాన్ని నీకు తెలిసేలా చేసిందని చెప్తాడు. అప్పుడు అకిర రాజు ఈ ప్రజలు ఇలా నశించిపోవడం చూస్తూ నేను ఇక్కడనే ఉండలేనని చెప్పి ఇంకా ఔషధాలు లేకుండా ప్రజలు ఎంత సమయం బ్రతకగలుగుతారని ఆర్యన్ను అడుగుతాడు. అందుకు ఆర్యన్ ఇంచుమించు 3 సంవత్సరాలని చెప్తాడు. అయితే ఈ 3 సంవత్సరాల్లో నేను వెళ్ళి ప్రజలకు ఔషధాలు తీసుకొని వస్తానని అకిర రాజు చెప్పి ఈ విషయాన్ని మా తల్లికి మన రాజ్యంలో ఎవరికి తెలియకుండా మీరే చూసుకోమని చెప్పి వెళ్ళేందుకు ఆర్యన్ను ఒప్పిస్తాడు. ఆ తర్వాత రోజు అకిర రాజు ఔషధాల కోసం దూర రాజ్యాలకు వెళ్తున్నాడని అందరికీ చెప్తారు. అప్పుడు అకిర రాజు తల్లి అకిర రాజును దీవించి పంపిస్తుంది. అకిర రాజు ఒక్కడే ఫైన్స్ దీవికి వెళ్తాడు. ఫైన్స్ దీవికి వెళ్లే ముందు ఆర్యన్ దాని గురించి కొన్ని విషయాలను అకిర రాజుకు చెప్తాడు. ఆర్యన్ ఫైన్స్ దీవికి వెళ్లేందుకు కావలసిన తన దుస్తులను ఇచ్చి అక్కడ ఉండే కాలం ఒక వింత, మన భూమి మీద ఉండే కొన్ని గంటలే ఫైన్స్ దీవిలో కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులను బట్టి ఫైన్స్ దీవిలో కొన్ని గంటల వ్యవధి సమయం మన భూమి మీద కొన్ని సంవత్సరాలుగా గడిచిపోతాయి. కాలాన్ని ప్రతి చిన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వెళ్ళిన పని మర్చిపోయే వ్యసనాలు ఉంటాయి. వజ్ర వైడూర్యాలతో పాటు అక్కడ ఔషధాలు కూడా దొరుకుతాయి, కానీ అవి ఎక్కడ ఉంటాయోనని ఫైన్స్ దీవిలో ఎవరికి తెలియదు. అలాగే ఫైన్స్ దీవిలో ఉండే వారందరూ కూడా మాయలతోనో మోసపు బుద్ధితోనో ఉంటారని చెప్పి మళ్ళీ నువ్వు 3 సంవత్సరాల్లో ఔషధాలు తీసుకుని తిరిగి రావాలని చెప్తాడు. ఆర్యన్ చెప్పిన విషయాలన్నీ విన్న అకిర రాజు మళ్ళీ తిరిగి 3 సంవత్సరాల్లో వస్తానని, అప్పటి వరకు మన రాజ్యాన్ని క్షేమంగా చూసుకోమని చెప్పి ఫైన్స్ దీవికి సంబంధించిన మార్గపు పటాన్ని తీసుకుని వెళ్తాడు. అకిర రాజు వెళ్ళిన తర్వాత దొంగతనం చేయడానికి వచ్చిన ద్రోణ మంత్రి అయిన ఆర్యన్ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆర్యన్ ఆ ద్రోణాన్ని కొన్ని నెలల వరకు నువ్వు అకిర రాజ్యంలో ఉండొద్దని పక్కన రాజ్యానికి పంపిస్తాడు. అంటే అకిర రాజుకి ఫైన్స్ దీవి గురించి అక్కడ ఔషధాలు దొరుకుతాయని తెలిసేందుకు ఆర్యన్ ఒక పథకం ప్రకారం దొంగను పంపించి అకిర రాజును ఫైన్స్ దీవికి వెళ్ళేలా చేస్తాడు. ఎందుకంటే అకిర రాజు చాలా తెలివి కలిగిన వాడు, ఔషధాలు తీసుకుని వచ్చేందుకు సమర్థుడని మంత్రి అయిన ఆర్యన్ ఈ విధంగా చేస్తాడు. సుమారు 30 రోజులు ప్రయాణించిన తర్వాత అకిర రాజు ఫైన్స్ దీవిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఒక వింత ప్రపంచాన్ని చూస్తాడు. నక్షత్రాల దిశలు కూడా పూర్తిగా మారిపోతాయి.